ఓ 50 grams క్లే ఉంది, బంకమట్టి 50 grams. ఇది నేను 200 రూపాయలకు అమ్ముదాం అనుకుంటున్నా, మీరు 200 ఇస్తారా? మొహమాటం లేకుండా వెళ్ళిపోమంటారు. మహా అయితే రూపాయో 2 రూపాయలో ఇస్తారు, అది కూడా పొద్దున్నే వచ్చాడులే. కానీ నాకు 200 కావాలండి. నేనేం చేస్తా అంటే, మీరు చెప్పినట్టు ఈ క్లేని అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసి ప్రాపర్ టూల్స్, ప్రాపర్ స్కిల్స్ ఉపయోగించి ఈ క్లేని నేను ఒక బర్డ్ చేస్తాను. సేమ్ క్లే, దీనికి ఎంత ఇస్తారు? దాన్ని తీసుకోవచ్చండి, మేబీ 10, 15, 20. దీనికైతే వాల్యూ లేదు, అసలు ఇంట్రెస్టే చూపిలే, మేబీ 1-2 రూపాయలు. కానీ ఇప్పుడు వాల్యూ 10-20 రూపీస్ అయింది. సింగిల్ రీజన్ అప్గ్రేడ్, ఇంప్రూవింగ్. కానీ నాకు 200 కావాలి. అవును, నాకు కావాల్సింది 200. 10-20 నాకు సాటిస్ఫై అవును. 200 ఇస్తారా దీనికి? అది 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 కనిపిస్తుంది కదా ఫిజికల్గా. ఫిజికల్గా నా నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి, ఇంకొంచెం వాల్యూ కావాలి. నేనేం చేస్తాను అంటే దీనికి ఒక స్లిట్ చేస్తా ఇక్కడ, అండ్ ఐ బ్లో ఇట్, ఇట్ బికమ్స్ అ విసిల్. మోర్ ఎక్సైట్మెంట్, మోర్ మనీ. కానీ నాకు 200 కావాలి. విజిల్ వల్ల ఇంకో 10 ఇస్తారు 15 ఇస్తారు, కానీ నాకు 200 కావాలి. సో నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ఏం చేస్తా అంటే దీంట్లో నీళ్లు పోస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్ బర్న్ని నేను వాటర్లో పెడుతున్నా. నౌ సేమ్ బర్డ్, సేమ్ క్లే విత్ వాటర్, సీ వాట్ హ్యాపెన్స్. ఇట్ సౌండ్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అ బర్డ్. ఎంత ఇస్తారు? ఇస్తాను సార్, 500 అన్న పెట్టచ్చు. మా అబ్బాయి అన్న ఆడుకుంటాడు కదా. ఫుట్పాత్ మీద అమ్మితే 50 రూపాయలు అండి, ఏసీ షోరూంలో పెడితే 100, కలర్ వేస్తే 150, ఏదో ఒక లెటర్ రాస్తా ఏదో బ్రాండ్ నేమ్ 200, అడ్వర్టైజ్ చేస్తా 250. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్, నేను ఎంత అడిగితే అంత ఇవ్వరు, ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు దీనికి. సింగిల్ రీజన్, ఇంప్రూవ్మెంట్. ఓకే, 2 రూపాయల వాల్యూ ఉన్న క్లే 200 అయింది. రీజన్, ఇంప్రూవ్మెంట్. యూజువల్గా ఏంటంటే మనకి బయట నుంచి వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. నేనేదో చదువుకున్నా, నాకు జాబ్ వచ్చింది, నాకు మనీ కావాలి, నాకు ఇంప్రూవ్మెంట్ కావాలి, నాకు డబ్బులు ఇంకా కావాలి. బయట నుంచి వాల్యూ పెరగాలంటే మనకి మనం వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి. ఎవరైతే వాల్యూ ఎడిషన్ చేసుకుంటారో వాళ్ళకి సక్సెస్ గ్యారంటీ అండి, ఇన్స్టాంట్. ఓపెన్ సీక్రెట్ సక్సెస్ అవ్వాలి అంటే నంబర్1 టూల్ ఈజ్ ఇంప్రూవ్మెంట్. సార్ ఇది జస్ట్ క్లే అండి, దిస్ ఈజ్ జస్ట్ అ క్లే. బయట దొరికే బంకమట్టికి వాల్యూ ఇంత పెంచగలిగితే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. హౌ మచ్ పవర్ వీ హ్యావ్, మనకెంత టాలెంట్ ఉంది, ఎంత శక్తి ఉంది, వాట్స్ హ్యాపెనింగ్. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇంప్రూవ్మెంట్ అనగానే జనాలు ఏమనుకుంటున్నారంటే ఒక క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే చాలు. అవును, నేను డిగ్రీ చేశా, నేను పీజీ చేశా, చాలు. క్వాలిఫికేషన్ తప్ప నో, క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, కానీ క్వాలిటీస్ ఆర్ వైటల్. ఎస్, క్వాలిటీస్ లేని క్వాలిఫికేషన్ హాఫ్ బాయిల్డ్ రైస్. పారేద్దామంటే మనసు ఒప్పదు, తింటే అరగదు. అవునండి.